మారిపోయావా బసవా? మనిషివి మొత్తం మారిపోయినావే. రాగానే దండం పెట్టి దన్నాలు స్వామి అనేవాడివి, ఇవాళేంటి చేతులు ముడుచుకున్నావు? ముడిసిన చేతులు ఇప్పితే ముద్దెట్టునోని నరుకుతానేమోనని భయం తల్లి. ఏమిరా బసవా ఈ పొద్దు ఎట్టెట్లో మాట్లాడుతున్నావే? నా పెళ్ళాం మీద చిన్నయ్య గారు చెయ్యేశాడు స్వామి. అడ్డం పడిన సూరిగాడిని మనుషులతో కొట్టించాడు స్వామి. కుక్క కుర్చీలో కూర్చుంటే చూస్తున్నావేమిరా? అది మన కుక్కయ్య గారు. ఇవాళ కుర్చీలో కూర్చుంటాది, రేపు నెత్తికెక్కుతాది. తీసుకుపోయి దాన్ని చంపేయి. ఏమిరా బసవా యాదో మాట్లాడుతుంటే? ఎరా, ఎలకలాగా మా కాళ్ల దగ్గర కూర్చుంటానన్న వాడివి, ఇవాళ మా ముందు కుర్చీలో కూర్చుంటా. ఇక నుండి శివుడి మెడలో నాగుబావులా మీ పక్కనే ఉందామనుకుంటున్నా. ఈ విషయం నీ భార్య చెప్పిందా? పరాయోడి పెళ్ళం ఒంటి మీద చెయ్యడం తప్పు అని నువ్వు పెనిమిటికి చెప్పకపోయినా, ధర్మమేదో అధర్మమేదో నా పెళ్ళం నాకు చెప్పింది. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావాలి స్వామి. బసవా, కాలు దుబ్బుతుండావా? కాలు దువ్వాలనుకుంటే అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళం ఒళ్ళో వేసేవాడు. ఆలి చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా. సవే, నా పేదోళ్ల పత్రాలు నాకు ఇచ్చేసేయి, నేను వచ్చిన దారిని వెళ్ళిపోతా. వద్దు సవే, నేను బసవన్నే కాని డుడు బసవనని కాదు. ఆగ్రహం వస్తే రంకెలెడతా, ఆవేశం వస్తే కొమ్ము విసురుతా, తేడా వస్తే గిట్టల కింద మట్ట గిస్తా. బసవుడు నా పెద్ద కొడుకు లాంటోడురా, వాడెప్పుడు నోరు తెరిచి యాది అడగలే. బసవా, వాళ్ళ కాడ అసలు వడ్డీ వసూలు చేసిస్తానంటే నువ్వు అడిగిన దస్తావేజులు ఇచ్చేస్తా. అలాగే సరే, నా పోతాం రా. వాడి పెళ్ళం మీద చేయి వేయడం కాదు, మగాడి వైతే వాడి కంఠం మీద కత్తి వేయ. నేను పోసే ముందు తాగి, నేనేసే ఎంగిలి మెతుకులు తాగి, నేను చెప్పినోని కలిసే కుక్కవి నా మీదనే మురుగుతావా? భిక్షపతి భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికీ తెలియదు. మీ నాన్న మంచివాళ్ళ మారి వాళ్ళందరిలో ఒకడయ్యాడు. బ్యాంకు వాళ్లతో మాట్లాడి లోన్ తీసుకుని క్వారీ ప్రారంభించుకున్నారు. కొన్నాళ్లకు మీ అమ్మ గర్భవతి. క్వారీ ప్రారంభోత్సవం చేయడానికి లండన్ నుంచి వెంకటాద్రి పిలిపించారు. వెంకటాద్రి వచ్చి బసవణ్ణి దుర్గని ఆశీర్వదించి క్వారీ ఓపెన్ చేసి తిరిగి లండన్ వెళ్ళిపోయాడు. నాకు సమయం దగ్గర పడిందని మీ అమ్మను చూడడానికి నేను మీ ఊరు వెళ్ళాను. ఆ రాత్రిపూట నొప్పులు పడుతున్న మీ అమ్మను దగ్గరలో ఉన్న రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్లాం.
కానీ అక్కడ ప్రాణాలు పోసే డాక్టర్లు ప్రాణాలు తీసే హంతకులు ఉన్నారు. ప్రతీకారంతో అవకాశం కోసం చూస్తున్న భిక్షపతి తన మనుషులతో మీ నాన్నని దొంగదెబ్బతీశాడు. అప్పుడే పుట్టిన నిన్ను మీ అమ్మను కూడా చంపాలని చూసి కుదరక మీ తాతను చెప్పి పారిపోయాడు. బాబుకి రామాయణం గురించి, భారతం గురించి చెప్పు, ఎవరి గురించి, బాంబుల గురించి చెప్పక, పగలు ప్రతీకారాలకు దూరంగా పెంచు దుర్గా. ఎవరి అండదండలు చూసుకుని ప్రజలు ఆనందంగా బతుకుతున్నారు. ఆ మనిషి అయిపోవడంతో భిక్షపతి పడగ విప్పాడు, తిరిగి గ్రానైట్ మైన్స్ ని ఆక్రమించాడు. ఈ తాయత్తు కట్టుకోండి. కట్టుకో బావా, నీకు బ్యాట్ టైం రాబోతుందట, మా అక్క వీడియో ఉంది. అవునన్నా, ఆ వెంకటాద్రి వాళ్ళు లండన్ నుంచి వచ్చేసారు, ఇప్పుడు నీ మీద కేసు కూడా పెడతా ఉంటున్నారంట. పిచ్చోడా, నా గుడ్ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. కట్టమంటారా? పశుపతికి వాళ్ళంతా దొరికారట, ఇంకాసేపట్లో వాళ్ళందరినీ వేసేసి ఇక్కడికి రాబోతున్నాడు. నేను నమ్మను, ఆ బుల్లోడు అంత ఈజీగా దొరకడు. నా మాటని ఆ తాయత్తు కట్టుకో అన్నా. అయ్యా, ముందు తొమ్మర తాయత్తు కట్టుకోండి. ముందు వెళ్ళి తీసుకెళ్ళరా. అయ్యా అయ్యా అయ్యా, మన మంచి కోసం సకల ప్రమాద నివారణ పూజలు చేసి ప్రత్యేకంగా పట్టుకొచ్చారయ్యా ఈ తాయత్తు. అనా రే అయ్యా, పశుపతి గాడు ఎరా, అందరిని వేసేసావా? లేదన్నా. ఏ, ఒక న్యూస్ చెప్పి వేద్దాం అనుకుంటున్నా అన్నా. ఏంట్రా అది? అన్నా, ఆ బుల్లోడెవడో తెలుసా అన్నా? బసవన్న కొడుకన్నా. బసవన్న వైఫ్ దుర్గా బతికే ఉందన్నా. నిజమా? అయితే అందరినీ వేసే వెయ్యే బుద్ధి కావట్లేదన్నా. ఏం లేదన్నా, ఇంకో 36 గంటల్లో వాళ్ళు కోర్టుకు హాజరైతే నీకు 150 కోట్లు లాస్. అంత ఆస్తి నీదవుతున్నప్పుడు ఎందుకు బేరమాడకూడదు అని మన లాయర్ గారు సరైన టైంలో ఐడియా ఇచ్చారు. నాకు నీకున్నంత ఆశ లేదన్నా. 2 కోట్లు ఇస్తే చాలు, తృప్తి పడతా. 24 గంటల్లో డబ్బంద చేస్తే వాళ్ళని నీకు అప్పగిస్తా, లేకపోతే వాళ్ళని నేనే కోర్టుకు తీసుకెళ్తా. పశుపతి, నా ఉప్పు తిని నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? అయ్యా, అది వాడి తప్పు కాదన్నయ్యాతకమే అలా ఏడ్చింది. రాయ్, వాడిని తీసుకురండి రా. ఇప్పుడు వేస్ట్ అండి, బ్యాట్ టైం ఆల్రెడీ స్టార్టెడ్, నో యూస్. నాకు ఆ భిక్షపతి వివరాలు కావాలి బాబాయ్. వాడి ఆస్తులు, వాడి అనుచరులు, వాడి బలహీనతలు అన్నీ. మహాత్మా గాంధీని చంపేశానట, నీకు తెలుసా? గట్టిగారి అంటే బావ నిన్ను చంపేస్తాడు, అసలు దరిద్ర కొట్టి మూడిలో ఉన్నాడు. అన్నా, నిన్ను చూస్తుంటే భలే జాలేస్తుంది అన్నా. ఎక్కడా బుల్లోడు వచ్చి కుమ్ముడు శిక్షణ మొదలు పెడతాడని నేను భయపడి చేస్తుంటే మధ్యలో పశుపతి గారి అంటే నీకు బల్లే జలక్కిచ్చాడన్న. అన్నా అన్నా, మనం గుజరాత్కి పంపిన 15 లారీల గ్రానైట్ లోడ్ని ఎవరో కుర్రాడు మన వాళ్ళని తన్ని తీసుకుపోయాడన్నా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. నాకు తెలుసన్నా, అది బుల్లోడి పనే. బావా, లారీలు పోతే పోయి గోడౌన్ లో 4 కోట్లు ఖరీదు చేసే సరుకు ఉంది, అది పోకుండా చూసుకో. సత్యం, ఫోన్ మోగింది. ఎవరో అసలు ఎక్కడుంటాడ్రా వాడు? శ్రీరామ్ 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 శ్రీరామ్.
నేనెవరో తెలుసా? బసవన్న కొడుకుని. బావా, కోర్టుకు ఒక్కడు వస్తున్నాడు, దాక్కో. మాకు వీడు అవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, ఒరే సొట్టుడా, ఎక్కడికైనా పారిపోయి దాక్కోరా. అమ్మ, నేను చెప్పానా బుల్లుడు వచ్చేస్తాడని వచ్చేసాడు. నా కాళ్ళు బాగున్నాయని గుర్తుపట్టారా ఏంటి? ఒరే, అందరు దాక్కోండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి బాబాయ్, షాక్ తిన్నావా? ఇది జస్ట్ శాంపుల్. అవును రే, భిక్షపతి అంటే నువ్వా? నువ్వేదో పెద్ద బాడీ వేసుకొని కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా గాడిద తోకలాగా జుట్టు వేసుకొని చెంచగాలతో మీటింగ్ పెట్టుకున్నావు? ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? నేను కట్ చేస్తాలే. నీ జుట్టు కాదు, నీ పీక. గ్రానైట్ దుబ్బేశావే ఆ పేదవాళ్ళ కోసం. బసవన్నను భస్మం చేసినట్టు నిన్ను చేస్తాన్రా. ఏంటి బాబాయ్, పిన్ని సలహా తీసుకోకుండా నేను కాల్చేస్తున్నావు? ఓహో, పిన్ని ఇంట్లో లేదు కదూ, గుడికెళ్ళిందా? ఇంకా రాదు. నీకు ఎదవ సలహాలు ఇచ్చే పిన్నిని, ఎదురొచ్చే అష్టలక్ష్మిని నేనే కిడ్నాప్ చేశానుగా. అది దేబా, బుల్లోడి హ్యాండే కాదు, బుర్ర కూడా స్ట్రాంగే. ఎక్కడ్రా నా భార్య కూతురు? రాయ్, ముందు మా అమ్మ వాళ్ళు ఎక్కడో చెప్పరా. అంత కేక అవసరమా బాబాయ్? చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. నువ్వు మా అమ్మ వాళ్ళని సేఫ్గా అప్పచెప్పు, నేను మీ వాళ్ళని అప్పచెప్తా. మా బంగారం. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డి గుమ్మం నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు. నేను సింహద్వారం నుంచి వచ్చా, సింహద్వారం నుంచే వెళ్తున్నా. నాది సింహ రాశి, సింహ లగ్నం. సింహ లగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. బసవన్న చచ్చిపోయాక మాలో ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది బాబు. మేమంతా పేదరికంలోనే పోవాలని రాసిపెట్టుందనుకున్నా. వాళ్ళ నుంచి గ్రానైట్స్ తెచ్చాక మాకు చాలా సంతోషంగా ఉంది. 2 రోజులాగండి. ఏ మంచి పని కోసం అయితే మా నాన్న ప్రాణాలు వదిలాడో ఆ పని జరిగేలా నేను చూస్తా. దయచేసి భిక్షపతిని తక్కువ అంచనా వేయకు బాబు. వాడంత క్రూరిని మేమెక్కడా చూడలేదు. మన వాళ్ళకి మన ఊరికి ఏమీ కాకముందే. ఈ గొడవల్లో మా వాళ్ళకేమన్నా అయినా, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో నీకేమన్నా అయినా, నేను తట్టుకోలేను శ్రీ. మన వాళ్ళకేం కాదులేరా, రా. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మళ్ళీ మన ఊరికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి బాబు. అవునయ్యా, ఆ 2 కుటుంబాల వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటే మీకు చాలా అండగా ఉంటుంది. అప్పుడు ఆ బుజ్జమ్మని మన బసవన్న కొడుకిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి.